జిల్లాలోని రైస్ మిల్ అసోసియేషన్ ఆఫీస్ ముందట రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ 9 నెలల సంది రామిళ్ళలు వట్టేనే కూకున్నారు. ఇప్పుడు అత్తదని ఆశ పెట్టుకొని చూస్తే ఒకటే అలాంటిమెంట్ ఇచ్చిళ్ళు ఆపేసిళ్ళు. బయట వాళ్ళకు మాత్రం 24,000 క్వింటల్ ఇస్తున్నారు, రా వాళ్ళకు 6,000 క్వింటల్, 8,000 క్వింటల్ ఇస్తున్నారు. మరి ఈ దొడ్డడ్లన్నీ వేయినాకడ సన్నపు వడ్లు రా వాళ్ళు తీసుకుని ఏం చేయగలుగుతారు? దొడ్డు వడ్లు మొత్తము బయట వాళ్ళకి ఇచ్చిన తర్వాత సన్న వడ్లు రావాళ్ళు తీసుకుంటే 67 కిలోల బియ్యం ఇవ్వాలా? వెళ్తాయా? 65 రాదు, 63 కూడా రాదు. మరి రా రైస్ మిల్లలో ఏం చేయాలనుకుంటున్నారు? ఏం కదా, మాకైతే అర్థమైతలేదు. మా దగ్గర ఉన్న అమలీలు కూడా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. రైస్ మిల్లకి అలాట్ చేసింది ఆపేయండి, లేకపోతే మేము రా రైస్ మిల్లలో రేపు ఎల్లుండి చూసి మొత్తము ఇక్కడ 200 రా రైస్ మిల్లు ఉన్నది, 200 రా రైస్ మిల్లల్లో ఒక్క ఇత్తు కూడా దించుకోము. మొత్తం బయట వాళ్ళకి ఇచ్చేయండి. మా రాయస రాయస మిల్లల్లో తాళం వేసి అసోసియేషన్లో తాళ చేతులు పడేస్తాం. ఇండస్ట్రీ మొత్తం బంద్ అయిపోతుంది. రా రైస్ ఇండస్ట్రీలు నిజామాబాద్ లో 200 పైన ఉన్నాయి. 240 రైస్ మిల్లు ఉన్నాయి. 240 రైస్ మిల్లల్లో 10,000 5,000 క్వింటల్ ఇస్తే మేము ఎట్లా బతకాలి? బతకడం కష్టమవుతుంది. మా లేబర్ ఎట్లా బతకాలా? అమాలీస్ ఎట్లా ఉండాలా? ఏ అమాలీలు ఉంటారు? మీరు ఇచ్చే ఈ టార్గెట్ ఎక్కడ పోతుంది? 550,000 క్వింటల్ పండిన మార్కెట్ లోపల మాకు ఒక 10,000 క్వింటల్ 20,000 టన్లు ఇస్తే మాకు ఏం సరిపోతుంది? మొత్తం బయలుదేళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ రా రైస్ రైస్ మిల్ ఎక్కడ పోవాలి? ఫస్ట్ క్రాప్ బయల్డ్కే, సెకండ్ క్రాప్ బయల్డ్కేనా? ఎట్లా ఇట్లయితే ఇప్పుడు వాళ్ళు ఇంత మటుకు 40% ఇంకా ఇవ్వాలి వాళ్ళు, అయినా కానీ మళ్ళా వాళ్ళకే సరుకు ఇస్తున్నారు. ఆ సరుకు ఇచ్చేది బంద్ చేసి మొదలు రా రైస్ మిల్లకి అయిన తర్వాతనే బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాము. లేకుంటే మేము ధర్నా చేస్తాము, రైస్ ఇండస్ట్రీస్ బంద్ చేసేసి తాళపు చేతులు అసిస్టెంట్లో ఇచ్చేస్తాము. దీన్ని మీరు పేపర్లో వేయండి, పబ్లిక్కు చెప్పండి, దీన్ని అన్యాయాన్ని అరికట్టండి. తీసుకుంటే 50-60% ఉన్నాయి. వాళ్ళ దగ్గర 40% బ్యాలెన్స్ ప్యాడీ మిగిలి ఉండగా కూడా ఈ ఖరీఫ్ సీజన్ బయలు రైస్ మిల్లకే అలాట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఖాళీ ఉన్న రా రైస్ మిల్లర్ల పరిస్థితి 10,000 క్వింటల్లు 5,000 క్వింటల్లు 15,000 క్వింటల్ అంటే అటు అసలు ఇండస్ట్రీ మొత్తం కొలాబ్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రా రైస్ మిల్ కాదు, జిల్లాలో ఓన్లీ ఒక బయలు రైస్ మిల్లు మాత్రమే మిగులుతాయి. ఇంత పంట పండినాక కూడా చేయలేరు. వాళ్ళ దగ్గర క్రాప్ మీద క్రాప్ ఓవర్లోడ్ ఓవర్ క్రాప్ వాళ్ళ మీద ఉంటున్న డ్యూస్ తప్ప ఎవరు కూడా ఇప్పటి వరకు గడిచిన 2-3 సీజన్ల నుంచి కూడా ఒకసారి కూడా నిల్లు స్టాక్ చేసింది లేదు. స్టాక్ల మీద స్టాక్, సీజన్ల మీద సీజన్లు పెంచుకుంటూనే పోతున్నారు. రా రైస్ మిల్లర్లు మాత్రం 2-3 నెలలు నడిపించాలి, 9-10 నెలలు పండుకోవాలి. ఇక వీడికి వడ్లు రావు, నడిపించలేడు. ఇక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఈ రా రైస్ మిల్ చిన్న ఇండస్ట్రీని చూసి కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉన్నది కాబట్టి ఇక మాకు సంబంధించిన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా కొంచెం చర్యలు తీసుకొని సంబంధించిన సివిల్ సప్లై రా రైస్ టార్గెట్లు కానీ ఎఫ్సై టార్గెట్లు కానీ దానికి సంబంధించిన రా రైస్ బియ్యంకు సరిపడా ధాన్యము కేటాయింపులు కానీ రా రైస్ మిల్లర్లకు కేటాయించవలసిందిగా కోరుతున్నాం.